വാങ്ങി വെച്ചിട്ടുണ്ട്. സിനിമ ചൂടില്ലേതാ ഹിന്ദു సినిమా రిలీజ్ అయ్యి 1 మంత్ అయింది. కొత్త కొత్తగా అనిపిస్తుంది, ఇట్లా గెస్ట్ లాగా పిలుస్తుండే నన్ను, ఇంకా అలవాటు కాలేదు. సో ఇట్లా గెస్ట్ లాగా మాట్లాడటానికి ఏదన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే అవి నాకు రావు కాబట్టి ఐ కాన్ స్టార్ట్ ఆ వేదికను అలంకరించిన అట్లాంటి మాటలు కొంచెం రావు. ఏం అనుకోవద్దు, బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ. నాకు ఇక్కడ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ ఆఫ్ యూ హియర్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, ఆర్ షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యు నో బట్ నేను ఒక ఆల్మోస్ట్ 10 to 12 షార్ట్ ఫిలిమ్స్ యాక్ట్ చేశాను. సో ఇప్పుడు మన జనరేషన్ కి ద బెస్ట్ వెపన్ వి హ్యావ్ మన టాలెంట్ ని షోకేస్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ షార్ట్ ఫిల్మ్స్. సో అండ్ బట్ వన్ థింగ్ వాట్ ఐ కెన్ సే అంటే వాట్ ఐ కెన్ సజెస్ట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి షార్ట్ ఫిలిం చేసేటప్పుడు ఆ షార్ట్ ఫిలిం వర్కే చూడకండి. ఆ షార్ట్ చూస్తే యు ఎండ్ అప్ ఎయిమింగ్ ఫర్ వ్యూస్, నెంబర్ ఆఫ్ వ్యూస్ పట్టించుకోకండి. దాన్ని షార్ట్ ఫిలిం చేసేటప్పుడు మీరు ఎంత నేర్చుకుంటున్నారు దాని మీద, అంటే ఇప్పుడు 12 మినిట్స్ లో మీరు సినిమా మొత్తం చూపించడం ఆబ్వియస్లీ నాట్ పాసిబుల్. సో ఆ 12 మినిట్స్ లో ఆర్ లైక్ 10 to 20 మినిట్స్ ఉంటుంది ఒక షార్ట్ ఫిలిం, అంత షార్ట్ స్పాన్ లో యు విల్ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్ వాట్ ఎ 3-hour ఫిలిం డస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ షార్ట్ ఫిలిం. So when you are doing that, don't aim for number of views. Any views adi pedda short film aa notation teesesukondi. Dan nunchi meer entha develop avutunnaro, mana acting ela develop avutundi, mana angles ela unnai, manakunna takkuva budget tone entha best making cheyagalugutunnamo. Rep poddhuna ఒక మంచి ప్రొడ్యూసర్ గానీ ఒక మంచి హీరో గానీ మనకు ఆఫర్ ఇస్తే దాన్ని మనం 100% యూటిలైజ్ చేసుకోగలుగుతామా లేదా. సో యూజ్ యువర్ షార్ట్ ఫిలిమ్స్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. బట్ అవే ఎయిమ్ అంటే దాని ఏమంటారు, వ్యూస్ ఎయిమ్ లాగా పెట్టుకోకండి. బికాస్ వ్యూస్ ఎయిమ్ లాగా పెట్టుకుంటే యూల్ ఎండ్ అప్ డూయింగ్ సమ్ థింగ్స్ అవి యాక్చువల్లీ ఆ వ్యూస్ కి పనికొస్తాయి కానీ మీరు డెవలప్ అవ్వడానికి కాదు. సో వ్యూస్ రాకపోయినా సరే మీకు ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ వ్యూస్ ఎందుకు, మేక్ మీనింగ్ఫుల్ స్టఫ్. అది ఒక కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్స్ ఉన్నారు రాజకంద్ గురి గారు లాగా. సో ఆయన ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన పేరు చెప్పట్లేదు, జనరల్ గా కూడా ఆయన చేస్తారు కాబట్టి. సో ఎందర్ ఆర్ అండ్ కొత్త కొత్త రైటింగ్ కానీ కొత్త కొత్త మేకింగ్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ RX100, ద ఓన్లీ రీజన్ హిట్ అవడానికంటే అందులో ఏదో హీరో ఉన్నాడని కాదు, హీరోయిన్ ఉన్నాడని కాదు, డైరెక్టర్ ఉన్నాడు, ఎవ్రీవన్ ఈస్ న్యూ. బట్ వీ కేమ్ అప్ విత్ సమ్ యునిక్ కాన్సెప్ట్ విచ్ వాజ్ నాట్ షోన్ బిఫోర్. ముందప్పుడు చూడని కాన్సెప్ట్ చూపించాం, దట్ వాస్ ద సక్సెస్. సో అంటే RX100 ఈస్ వన్ ఎగ్జాంపుల్. మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు ఇంకా, అరే మాకు హీరో లేడు కాబట్టి అవ్వట్లేదు, ప్రొడ్యూసర్ లేడు కాబట్టి అవ్వట్లేదు, డైరెక్టర్ లేడు కాబట్టి అవ్వట్లేదు అని. మీకు ఈ షార్ట్ ఫిలిమ్స్ తో డెవలప్ చేసుకుంటూ ఉండండి. వన్ డే వెన్ యూ ఫీల్ ఓకే నౌ ఐఎమ్ రెడీ, తక్కువ బడ్జెట్ లో మంచి యునిక్ కాన్సెప్ట్ తో ఒక సినిమా తయారు చేసుకోండి అండ్ గెట్ ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఇయర్ కి ఒక్కటి కాదు, ఒక RX100 ఒక RX100 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి వస్తుంది. అలా I want every one of you here to make one film daily. అలాగే సుధాకర్ గారికి, సినిమాటోగ్రాఫర్ సుధాకర్ గారికి వారి స్నేహితులు ఏదో ఇవ్వబోతున్నారు.